నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షాలకి తడిసిన ధాన్యాన్ని కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ సెంటర్లో బీజేపీ కిషన్ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బాల్కొండ మండల అధ్యక్షులు ఆరేపల్లి నర్సయ్య పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకుని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జేసీ, డీసీఓ, ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడిన నేతలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన అధికారులు 2 లారీలను పంపించి ధాన్యం సంచులను రైస్ మిల్లులకు తరలిస్తామని హామీ ఇచ్చారు. ఐదు కిలోలు నుంచి 10 కిలోల మధ్య తరుగుదీస్తున్నారు. ఇప్పుడు మా నాన్నయ్య దీనికి మాత్రం వద్దే అనే పరిస్థితి చెప్తా ఉన్నారు. కనుక ఎందుకోసం అంటే ఈ 6,000 ఓన్లీ ఒక ఈ సెంటర్లోనే 6,000 బస్తాలు ఉన్నాయంటే ఎంత ఘోరం. ప్రతిరోజు ఇప్పుడు తరిచినట్లన్నింటినీ కూడా మళ్ళీ దీన్ని ఆరబేయాలా? ఆరబోసిన తర్వాత మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా మ్యాచర్ వచ్చి మళ్ళీ తడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే అకాల వర్షాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితి బాగలేదు, వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణం చెప్తా ఉంది. చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వము, ఈ యంత్రాంగము ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సంచులు.